రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు ప్రధానంగా రైతులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు ఎదుర్కొంటున్న శాంతి భద్రతల సమస్య గ్యాంగ్ రేప్ల సమస్యలు వీటన్నిటిని కూడా జనరల్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది అదే విధంగా నా నియామకం జరిగి నేను బాధ్యత తీసుకొని జూలై 7th కు సంవత్సరం పూర్తి కాబోతుంది ఈ సంవత్సర కాలంలో తీసుకున్న దళిత గిరిజన దండోరా విద్యార్థి నిరుద్యోగ గర్జన రైతు డిక్లరేషన్ అదే విధంగా రకరకాల సమస్యల మీద మేము చేసిన పోరాటాలు అదే విధంగా ప్రజలను సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్లిన అంశాలన్నిటిని కూడా వారికి దాదాపుగా ఈ సంవత్సర కాలంలో నేను పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిర్వహించిన అన్ని అంశాలను కూడా వారికి వివరించడం జరిగింది భవిష్యత్ కార్యాచరణను కూడా వారి నుంచి కొంత సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద దీర్ఘకాలిక పోరాట కార్యాచరణ అదే విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ విధానాలను సిద్ధాంతాలను నమ్మి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్టీలో చేరే చాలామంది నాయకుల వివరాలను కూడా వారికి వివరించడం జరిగింది కాకపోతే కొన్నిసార్లు మీరందరూ కొన్ని అంశాలలో మీడియా అంటే కొంత సమాచార లోపం వల్లనో లేకపోతే రకరకాల పరిణామాల వల్లనో కొన్ని అనవసరమైన చర్చలకు దారితీస్తుంది చేరికల పట్ల వ్యూహాత్మకంగా కొన్ని ఎత్తుగడలతో ముందుకెళ్తున్నాం కొన్నిసార్లు ఆయా స్థానికంగా ఉండే పరిస్థితులు ముందుగాల మీడియాకు చెప్పినా లేకపోతే రాజకీయ చర్చకు తెరలేపితే ఏమవుతుందంటే ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేరికలను చేపడుతుంది పెద్ద ఎత్తున జరగబోయే చేరికల విషయంలో కూడా పైనుంచి ఒక స్పష్టత తీసుకొని ఇప్పటి వరకు ఎవరు చేరినా టికెట్లు అనేది హామీ ఇవ్వడం జరగదు టికెట్లు అనేది ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పార్టీ ఒక ప్రక్రియను చేపట్టడం ద్వారా అంటే గెలుపే కాకుండా పార్టీ పట్ల వాళ్ళకున్న నిబద్ధత విశ్వసనీయతను కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ నిర్ణయిస్తుంది దానికి ఒక ప్రణాళికబద్ధంగా పార్టీకి ఒక విధానం ఉంది టికెట్లు నిర్ణయించేటప్పుడు సో ఆ విధానంలోనే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ స్పష్టత కూడా మేము ఇవ్వదలుచుకున్నాం మీ ద్వారా కూడా చెప్తున్నాం రెండవది తెలంగాణలో ఉన్న గందరగోళమైన పరిస్థితులు అదేవిధంగా కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెడతాను బీఆర్ఎస్ పెడతాను అని చెప్పి రకరకాల చర్చలు జరిగినాయి ఆ రోజే మేము చెప్పినాం అంతకుముందు ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్నప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది రెండేస్తే ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియని కేసీఆర్ గారు ఏ ఫ్రంట్ పెట్టడు అని చెప్పినాం రెండోది ఇప్పుడు బీఆర్ఎస్ పెడతా అన్నదాన్ని కూడా నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను చీల్చడం ద్వారా ఆయన ఎజెండాను ఆయన ఎజెండాను అమలు చేయడానికి కేసీఆర్ ముందుకు వచ్చారని చెప్పినాం అది రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చూసినాం మమతా బెనర్జీ గారు నిర్వహించిన సమావేశానికి రాలే ఆ రోజుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉండే తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఒడిశాలో నవీన్ పట్నాయక్ కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర పార్టీలు బీజేపీకి మద్దతు పలికినాక బీజేపీ అభ్యర్థి స్పష్టంగా గెలుస్తాడని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే టీఎంసీ నిర్ణయించిన ప్రతిపక్షాలు నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు పలకడం జరిగింది మమతా బెనర్జీ గారి సమావేశానికి రాకుండా అభ్యర్థి నామినేషన్కి మాత్రం అందరితో కలిసి వచ్చారు అంటే ఇందులోనే టీఆర్ఎస్ వ్యూహము నరేంద్ర మోడీ గారి అనుకూల విధానము స్పష్టంగా ప్రజలకు అనిపించింది అది కూడా వివరించడానికి జనరల్ సెక్రటరీ గారితో చర్చించిన ఆ విషయాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ కూడా కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్తాడు నరేంద్ర మోడీ గారికి నష్టం జరుగుద్దంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడు కాబట్టి ఈరోజు నిర్దిష్టంగా కేసీఆర్ గారితో పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న కార్యాచరణ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక అపోహలు కల్పిస్తారు ఈ రకరకాల కలయికలు ఏదో జరుగుతుంది ఇది అది అని వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఏ విధానాన్ని అయితే అవలంబించిండ్రో అంటే మమతా బెనర్జీ గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కూడికలు తీసివేతలు ఒక రకమైతే ప్రతిపక్ష పార్టీలన్నిటిని కూడా మొత్తం ఫినిష్ చేసి ఆ ప్రతిపక్ష స్థానం మొత్తం భారతీయ జనతా పార్టీ ఆక్రమించుకునేటట్టు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళారు అందుకే ఈరోజు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఓన్లీ భారతీయ జనతా పార్టీ మిగిలింది కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇతర పార్టీలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మొత్తం ప్రతిపక్షాల స్థానంలో భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది ఈరోజు కూడా తెలంగాణలో బీజేపీ ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాత్మకంగా కేసీఆర్ గారిని అధికారంలో అట్లే ఉంచుకుంటూనే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఇతర పక్షాలు కావచ్చు లేకపోతే రకరకాల ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకం చేసి మొత్తం ప్రతిపక్ష స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి గంపగుత్తగా అప్పజెప్పడానికి
వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వస్తారు. ఈ విషయాలను కూడా వారికి వివరించడం జరిగింది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఇట్లాంటిది వెస్ట్ బెంగాల్లో జరిగింది, తెలంగాణలో పునరావృతం కానియమో. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా టీఆర్ఎస్కు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్లో అమలు చేసిన వ్యూహాన్ని తిప్పికొడతాము. కేసీఆర్ గారు కలలు గంటున్నట్టుగా మూడవసారి అవకాశం రాదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా టీఆర్ఎస్ను గద్దె దించి తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ వివరాలను అన్నింటిని కూడా సిఎల్పి నాయకుడు పట్టి విక్రమార్క గారు, నేను, జనరల్ సెక్రటరీ గారికి వివరించినాం. భవిష్యత్ కార్యాచరణకు కూడా అవసరమైన సలహాలు సూచనలు వారి నుంచి తీసుకొని ముందుకెళ్తున్నాం. చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయి. రాహుల్ గాంధీ గారు సూర్యవన్ ఉండే అవకాశం తప్పకుండా. విద్యార్థి నిరుద్యోగ గర్జన విషయంలో అదేవిధంగా దళిత గిరిజనుల గర్జన అంటే డిక్లరేషన్, దళితులు గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎట్లయితే పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసిందో దళిత గిరిజన డిక్లరేషన్, అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ విషయంలో కూడా కార్యాచరణ తీసుకోబోతున్నాం. నేను ఈ సందర్భంగా బీజేపీ టీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నా. ఏదో అద్భుతమైన సమావేశాన్ని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ వాళ్ళు పెట్టినామంటున్నారు కదా, ఇప్పుడు అవకాశం టీఆర్ఎస్ను తీసుకోమంటున్నాం. నరేంద్ర మోడీ గారు సభ అయిపోయింది, ఒక నెల రోజుల్లో కేసీఆర్ను ఆ సభ పెట్టమన్నది, ఆ తర్వాత వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. ఎవరి శక్తి ఉందో, ఎవరి వెనకాల తెలంగాణ సమాజం ఉందో, ఎవరు తెలంగాణలో ఎవరి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారో, నరేంద్ర మోడీ కోట అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ను తీసుకోమంటున్నాం రెండో కోట, మూడోది మేము వస్తాం, రాహుల్ గాంధీ వస్తాడు. అదే పరేడ్ గ్రౌండ్లో మాకు అనుమతి ఇవ్వాలి. నేను సవాల్ చేస్తున్నా ఇటు బీజేపీని అటు టీఆర్ఎస్ను, మీరిద్దరు పరేడ్ గ్రౌండ్లో సమావేశాలు పెట్టండి, మూడవ ప్లేయర్గా మేము దిగుతాం, అప్పుడు ఎవరి శక్తి ఉందో, ఎవరి వెనకాల తెలంగాణ సమాజం ఉందో ప్రజలందరూ కూడా తెలుస్తుంది. కాబట్టి సమస్యలను గాలికి వదిలేసి, సమస్యల్ని తప్పుదోవ పట్టించి, కేవలం రాజకీయ ఆరోపణలతోని ఇద్దరు అధికారంలో చేస్తున్న తప్పిదాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ టీఆర్ఎస్ వినియోగించుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మెడల్ బట్టి, చొక్కా బట్టి గుంజుకొచ్చి ప్రజా సమస్యల మీద చర్చించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకెళ్తుంది. డెఫినెట్గా ఉంటుంది, తొందరలోనే ఆ వివరాలను మీకు చెప్తాం. ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో, ఆ స్వేచ్ఛను మీరే ఇచ్చారా? పిసిసి ఎక్కడ? విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నన్ను పిలిచాడు, బట్టన్నను పిలిచాడు, మొత్తం కాంగ్రెస్ పార్టీని అందరినీ పిలిచిండు. మేము ఇక్కడ ఉండడం వల్ల అక్కడ భోజనానికి హాజరు కాలేకపోయినాం. మేము చెప్పినాము, నాకు ముందే చెప్పిండు, వారికి ముందే చెప్పిండు, మమ్మల్ని అందరినీ పర్సనల్గా ఇన్వైట్ చేసిండు. ఇది కాంగ్రెస్లో అందరినీ కలిపి గ్రేటర్ హైదరాబాదులో తిరిగి క్రియాశీలకంగా సమస్యల మీద పోరాటం చేయడానికి అందరినీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పిలిచిండ్రు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకా అందరిని కూడా పిలిచి, ఇవాళ నాయకులను, ముఖ్యమైన వాళ్ళని పిలిచి, తొందరలోనే ఒక 10-15 వేల మందిని, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే కార్యకర్తలను కూడా పిలిచి భోజనం పెడతా అన్నాడు. సంపూర్ణంగా పిసిసి అధ్యక్షుడిగా అనుమతి ఉంది, ఆహ్వానం ఉంది అక్కడ.